తమ్నైల్లో చూపించినట్లుగా అయితే మనకు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ గేమ్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా సో ప్రతి వెబ్సైట్లో కూడా మనకు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే విత్డ్రా టైమింగ్స్ కొన్ని వెబ్సైట్లో చూసుకుంటే విత్డ్రా వచ్చేసి కొద్ది టైం వరకు మాత్రమే ఇస్తారు కానీ ఈ వెబ్సైట్ గురించి ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నాను ఎక్కువగా అంటే ఈ వెబ్సైట్లో మనకు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ గేమ్ రన్ అవుతుంది ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు విత్ డ్రా స్పీడ్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనకైతే చాలా ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఉండే ప్రొడిక్షన్స్ ఇస్తారు ఇంకొకటి మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఇక్కడ రెఫరల్ సిస్టమ్ కానీ మనకు ఎప్పుడైనా బోనస్లు కానీ ఎక్కువగా ఉంటాయనేసి చెప్పుకోవచ్చు సో మరి అదంతా మనం ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కమెంట్లోనూ పిన్ చేస్తాను వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి వన్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఉంది కదా ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీకైతే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి వన్స్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ మీరు ఏదైతే లాగిన్ కోసం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారో ఆ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేయండి అంతేకాకుండా ఇక్కడ వన్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే నా కింద జాయిన్ అయిన వాళ్ళకి కొన్నిసార్లు రెడ్ ఎన్వలప్ ఇవ్వడం జరుగుతుంది సో అంతేకాకుండా వన్స్ ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయండి వన్స్ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది మీ ఫోన్ నెంబర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి కరెక్ట్ అయితే ఓకే లేదంటే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి సో లాగిన్ అవ్వగానే మీ అవైలబుల్ బ్యాలెన్స్ చూసుకుంటే జీరో ఉంటుంది ఎందుకంటే మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నారు మీరు రీఛార్జ్ చేయలేదు ఎవరిని రెఫర్ చేయలేదు సో ఇక్కడ మనం ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే రెఫర్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు రెఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఆడే ప్రతి దాంట్లో కూడా మనకు కమిషన్ బేస్డ్ ఉంటుంది అంతేకాకుండా మనం రీఛార్జ్ చేసి గేమ్తో కూడా మనం ఎర్న్ చేయొచ్చు సో ఫస్ట్ ఎలా రెఫర్ చేయాలి ఏంటి అనేది చూసుకుందాం ఇక్కడ ప్రమోషన్ ఉంది కదా వన్స్ ప్రమోషన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే మనకు లింక్ ఉంది కదా కాపీ లింక్ కాపీ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ లింక్ని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే ఫేస్బుక్ లేదంటే మెసేజ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు షేర్ చేసి వన్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని రీఛార్జ్ చేయగానే మీకు అయితే వన్ థర్టీ రూ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది సో వాళ్ళు ఆడిన ప్రతిసారి కూడా మీకు బోనస్ కిందకైతే అమౌంట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ అప్లై టు బ్యాలెన్స్ ఉంది కదా వన్స్ దీనిపైన క్లిక్ చేసి మనం ఎంత అమౌంట్ అయితే యాడ్ చేయాలనుకున్నాం అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ అమౌంట్ ఇక్కడ డిడెక్ట్ అయ్యేసి మనకు గేమ్ అకౌంట్లో కొద్దిసేపట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది సో మనం రీఛార్జ్ సో రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా వాలెట్ పైన క్లిక్ చేయండి రీఛార్జ్ పైన క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఎంటర్ చేయండి నేను అయితే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ఎంటర్ చేస్తాను టూ థౌజండ్ ఎంటర్ చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా ఏ పేమెంట్ మెథడ్ అయినా సెలెక్ట్ చేసుకోండి వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయండి వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మీ నేమ్ ఫిల్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి సో వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకైతే మీ పేమెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది కాకపోతే పేటీఎమ్మా ఫోన్పేనా గూగుల్ పేనా ఏది చేసుకున్నా కూడా అది మీ మొబైల్లో అయితే ఉండాలి సో వన్స్ ఇక్కడ మీరు పేటీఎం ద్వారా చేయాలనుకుంటే పేటీఎం పైన క్లిక్ చేయగానే మీకైతే రిక్వెస్ట్ రావడం జరుగుతుంది రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అమౌంట్ని పే చేయండి సేమ్ ఫోన్పే అయినా గూగుల్ పే అయినా సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి దాంట్లోనే మనం ఇంకొక పేమెంట్ మెథడ్కి వెళ్తే ఇంకొక పేమెంట్ మెథడ్లో వచ్చేసి మనకి ఇక్కడ బెనిఫిషియరీ ఐడియా వచ్చింది బెనిఫిషియరీ ఐడీని మనం పేటీఎంలో కానీ మనకు ఫోన్పేలో కానీ ఎక్కడైనా కూడా మనం ఈ యూపీఐకి పేమెంట్ చేసి ట్వల్వ్ డిజిట్ నెంబర్ ఉంటుంది కదా రెఫరెన్స్ నెంబర్ ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకైతే అక్కడ మన అమౌంట్ బ్యాంక్లో కట్టేసి ఇక్కడ అడవడం జరుగుతుంది సో వన్స్ యాడ్ అయ్యే యాడ్ అవ్వగానే మనకైతే విన్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తాయి సో ఇక్కడ గేమ్ అందరికి తెలిసిందే కదా గ్రీన్ రెడ్ అయితే మనకు డబుల్ ఇన్కమ్ అదే వైలెట్ అయితే ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అదే మనం నెంబర్ చూసుకుంటే మనకు నైన్ టైమ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఏ ట్రెండ్ రన్ అవుతుంది మనం ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మనం చాలా వీడియోస్ చూసాం అంతేకాకుండా మనం గ్రూపు ప్రొడక్షన్ గ్రూప్లో కూడా ఫాలో అయ్యేసి మనం గేమ్ అయితే ఆడచ్చు ప్రొడక్షన్ గ్రూప్లో చెక్ చేసుకుంటే మనకు త్రీ టైమ్స్ ఇస్తారు త్రీ టైమ్స్ ఆ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఏ టైంలో ప్రొడక్షన్ చెప్తానో ఆ టైంలో ఆడడానికి ట్రై చేయండి మిగిలిన టైంలో అయితే మీ ఓన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా అంటే ఏ కలర్ తర్వాత ఏ కలర్ వస్తుంది ఏంటి ట్రెండ్ ఎలా నడుస్తుంది దాన్ని చూసి కూడా బెట్ చేయండి సో బెట్ చేసే విధానం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే నేను నెక్స్ట్ గ్రీన్ వస్తుంది అనుకుంటున్నాను గ్రీన్ గ్రీన్ పైన హండ్రెడ్ పెడుతా ఉన్నాను సో ఇక్కడ మనం కన్ఫామ్ వన్స్ కన్ఫామ్ పైన క్లిక్ చేయగానే కొద్ది కిందకి వెళ్ళి చెక్ చేసుకుని మనకైతే ఇక్కడ టైమింగ్ రావడం జరుగుతుంది టైమింగ్ మనం ఏం పెట్టామో ఏంటి అనేది క్లియర్గా రావడం జరుగుతుంది సో మనం ఇన్ని రకాలుగా గెలుచుకున్న అమౌంట్ మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అంటే ఇక్కడ మనకు బ్యాంక్ కార్డు ఉంది కదా వన్స్ బ్యాంక్ కార్డ్ని అయితే మనం సెటప్ చేసుకోవాలి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి ప్లస్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ నేమ్ అకౌంట్ అదే అదేవిధంగా ఏఎఫ్ఎస్సి మొబైల్ నెంబర్ అన్ని ఇవ్వండి అదేవిధంగా యూపీఐ డీటెయిల్స్ కూడా ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే సేవ్ అవ్వడం జరుగుతుంది వన్స్ సేవ్ సేవ్ అయిన తర్వాత దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే వాలెట్లోకి వెళ్ళండి వ్యాలెట్లోకి వెళ్ళేసి ఇక్కడ విత్డ్రా ఉంది కదా విత్డ్రా పైన క్లిక్ చేయగానే ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది వన్స్ దీనిపైన ఎంటర్ చేయగానే మీ అమౌంట్ ఎంత ఎంటర్ చేసుకోవాలో చూపిస్తుంది వన్స్ ఇక్కడ బ్యాంక్ విత్డరాలు యూపీఐ విత్తడాల బ్యాంక్ విత్డ్రాలు అయితే బ్యాంక్ విత్డ్రాలు ఏ విత్డ్రాల్ అయితే అది సెలెక్ట్ చేసి విత్డ్రా పాస్వర్డ్ విత్డ్రా పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ టైం సో వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత విత్ డ్రా పాస్వర్డ్ని ఎంటర్ చేసి విత్డ్రా పైన క్లిక్ చేయగానే అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో ఆడవడం జరుగుతుంది సో మీరు విత్డ్రా పాస్వర్డ్ కూడా ఇక్కడ కింద రీసెంట్ విత్డ్రా పాస్వర్డ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీరైతే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇలా మీరు గేమ్ ఆడి చాలా అంటే చాలా ఎర్న్ అంతే అంతేకాకుండా ఇక్కడ గేమ్ ఆడే ప్రతిసారి కూడా మీరైతే చాలా అంటే చాలా ఆలోచించి గేమ్ ఏ విధంగా ట్రెండ్ అవుతుంది ప్రొడిక్షన్ ఏ విధంగా చెప్తున్నారు ఏంటి అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి గేమ్ క్లియర్గా అయితే మీరు ఆడుకోండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకు షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్